దేవునామానికి మహిమ కరుణ గాక యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా శుభములు. ఈరోజు ఉదయకాల భాగన యేసుక్రీస్తు ప్రభువు మనకి ఇస్తున్న వాగ్దానము ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. యెషయా గ్రంథము 51:12 నేను నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదువు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం అండి ఈరోజు ఆదరణ కలిగించే ఈ మాట. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. చూడండి, అన్నీ ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఓదార్చిన అవసరం లేదు మనల్ని. కొంతమంది దేవుడు కూడా గుర్తురాడు అన్నీ ఉన్నప్పుడు, అన్నీ మంచిగా కలిగి ఉన్నప్పుడు. కానీ కొన్ని సమయాల్లో మనల్ని విడిచి వెళ్ళిపోతారు మన బంధువులు, తల్లిదండ్రుల ప్రేమ కూడా కొద్దివైతుంది. ఈరోజు దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. మన కష్టాల్లో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో, మన సమస్యల్లో, ఆపత్కాల మంది ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసయ్యా, నువ్వు ఆయన ఆశ్రయించండి, ఆయన నమ్ముకో ప్రియబిడ్డ, ఆయన నీతో మాట్లాడతాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుస్తుందా? కొన్నిసార్లు ఆమె నిద్రపోయినప్పుడైనా బిడ్డను మర్చిపోయి పడుకుంటుందేమో, కానీ నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. నేనున్నాను మీతో, యుగ సమాప్తి వరకు నేను ఉంటాను. ఈ లోకాన్ని ముగించిన తర్వాత 1000 ఏళ్ళు మీరు నాతో ఉంటారు, 7 ఏళ్ళ విందులు మీరు నాతో ఉంటారు. లోకంలో యోగులాంటి సమస్యలు వెంటాడుతున్నాయా? బిడ్డల విషయంలో సమస్యతో వెంటాడుతున్నాయా? ఆర్థిక ఇబ్బందులను వెంటాడుతున్నాయా? ఎక్కడి నుంచి సహాయం రావట్లేదా? ఎవరు నీకు అయిన వారు నీకు ఫోన్ కూడా చేయట్లేదా? నీకు ఓదార్పు ఎక్కడి నుంచి రావట్లేదా? అయితే ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు నీకు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. మార్తా మరియలు కూడా కన్నీటితో ఉన్నప్పుడు, తన సహోదరుడు లాజరు నిద్రించినప్పుడు ఎంతో దుఃఖంతో ఉన్నారు. ఎవరైనా వచ్చి ఏం కాదులేమంటున్నారు, నా ప్రభు వచ్చాడు, గొప్ప అద్భుతం చేశాడు వారి ఇంట్లో. సమాధి కాడికి వచ్చాడండి ఆయన, ఎంత ప్రేమ చూడండి ఆయనకి. ఆయన అక్కడ ఉండి ఒక మాట పలికితే లాదరు లేస్తాడండి, అంత శక్తిమంతుడు యేసయ్య. కానీ ఆయన ఓదార్చాలని ఆయనకున్న ఆశ, ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమించేవారు ఆ కుటుంబం. మార్త అయితే ఎంతో ఉపచారం చేసేదంట ప్రభుకి, ఎప్పుడొచ్చినా కూడా ఒట్టుకు పంపించేది కాదంట ఆయన్ని. మరి అయితే ఆయన పాదారు కూర్చుని వాక్యం వినేదంటాడు ఎప్పుడు కూడా. అలాంటి కుటుంబని దేవుడు ఎంతో ప్రేమించాడు. అక్కడ మనం గమనిస్తే లాదరును, మార్తను, మరియను ప్రేమించని ఉంటుంది అక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. కష్టాల కొలిమిలో కన్నీటి సమస్యలతో ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధల నువ్వు అనుభవిస్తున్నావా? నీ అంతరంగంలో నా ప్రభు నీతో ఈ వాగ్దానం ద్వారా ధైర్యపరుస్తున్నాడు. ఆయన మాటలు బలమైనవండి, ఆయన మాటల్లో సత్యం ఉంది, ఆయన మాటలు వెలుగై ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రియబిడ్డ, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఇంకొక మాట అన్నాడు ఏంటంటే, చనిపో నరునికి తృణమాత్రులకు నరునికి మీరు ఎందుకు భయపడతారు? ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థమండి. మనుషులు నమ్మదగిన వాడు కాదు, వారు ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆపత్కాలంలో ఎంతైనా నమ్మదగిన దేవుడు నీకు, నీ కుటుంబానికి. కాబట్టి నిన్ను ఓదార్చే దేవుడు ప్రభు అండి. ఆ కరుణమే నిన్ను ఓదార్స్తాడు. నీ కష్టాల నుంచి యోగు నిలగైతే రెట్టింపు దీవులతో దీవించాడు. ఈరోజు నిన్ను కూడా దీవించబోతున్నాడు. ఈ కష్టాలు కలకాలం ఉండవు. కొంతకాలం ఎగ్జామ్లో ఉన్నావేమో, భయపడకు సహోదరి సహోదరుడు. దేవుడు అంటున్నాడు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. అటు ఆదరణతో దేవుడు నిన్ను దీవించి ఆశ్రయించను గాక. చిన్న ప్రార్థన, ప్రభాని స్తోత్రాలు బిడ్డలు. ఎంతో వివాగ్దనమైన బిడ్డలు ప్రభు, ఎవరైతే ఉన్నారో వారు కష్టంతో బాధతో కన్నీటితో ఉన్నారేం ప్రభు, ఓదార్చేవారు లేరని ఎదురు చూస్తున్నారేం ప్రభు. అయ్యా ఈరోజు నాడు ప్రభు కరుణ కాలంలో ఎవరెవరు చూసే పరిస్థితి లేదు ప్రభు. ఈ లాక్డౌన్లో ఎవరు చనిపోయినా కూడా వెళ్ళి ప్రభు అయ్యా మరి అయ్యా కన్నీటి కార్చే రోజులు లేవు ప్రభు ఎవరు కూడా ప్రభు. అయ్యా మేము ఎన్నో పరిస్థితులు చూస్తున్నాం ప్రభు తండ్రి. ఈరోజు వాళ్ళని ఓదార్చండి. ఎవరైతే వాగ్దానం నమ్ముతున్నారో, ఎవరైతే వాగ్దానం వారు హృదయంలో తీసుకున్నారో, మాకు ఎవరు దిక్కులేరు అన్నప్పుడు ప్రభు ఆదరణకర్తగా ఉన్నవారికి ధైర్యపరుస్తున్నావు ప్రభు. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. అరుదున లాజర్ను చనిపోయినప్పుడు మార్త మరియలు ఎలాగైతే ఓదార్చారో, కన్నీరు కార్చారంట ప్రభు మీరు అక్కడికి వెళ్ళి. అంత ప్రేమమయ్యాడు ప్రభు. అట్టి ప్రేమతో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ఈరోజు ఈ వాగ్దానం ఇంటున్న బిడ్డలకి నీ ఆదరణ ఓదార్పుతో వారిని ఓదార్చి సహాయం చేయమని జ్ఞాపకం చేసుకోమని ఆయన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.